ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎంత దిక్కుమాలిన రాజకీయాలు నడుపుతాడు సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ అంటే, మహిళా సర్పంచ్ స్థానంలో ఆ బంధువు ఒకరు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఏంటంటే అది ల్యాప్టాపులు, విద్యార్థులకు ల్యాప్టాపులు పంపిణీ చేసే కార్యక్రమం. దానికి స్థానిక సర్పంచ్ షబానా కొత్తును నిర్వహించాల్సి ఉంటే కార్యక్రమం మొదలగానే ఆమె మాయమైపోయారు. ఆమె భర్త సోదరుడు, భర్త కూడా కాదు, భర్త సోదరుడు అయాజ్ ఖాన్ కార్యక్రమానికి వచ్చాడు. ఈయన అక్కడ ఏర్పాటు చేసిన బోర్డు మీద కూడా ఆమె పేరు లేదు, అయాజ్ పేరుంది, పక్కనే చైర్మన్ అని రాస్తుంది. వాసనగా వినాయుడు పంచాయతీ సమావేశాలకి హాజరు కాలేదు. ఆమె భర్త సోదరుడు సోదరుడే మొత్తం చూసుకునేవాడు. తాజాగా ల్యాప్టాపులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అఖిలేష్ యాదవ్ వచ్చాడు. మహిళా సర్పంచ్ గైర్హాజరు మీద ఆయన మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే, ఇదేమైనా కొత్త, చాలామంది సర్పంచులు భర్తలు ఇక్కడ ఉన్నారు, ఇది నిజంగా ఒక సమస్య ఏంటి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, రిపోర్ట్లో అంతా పురుషులు ఎందుకు ఉన్నారు, ఎదురు ప్రశ్నించాడు. ఇక్కడ రిపోర్ట్లో పురుషులు ఉంటారు, మహిళలు ఉంటారు, ఆ ప్రోగ్రామ్ వేయించిన వాళ్ళు మగ రిపోర్టర్లు అయి ఉంటారు. వాళ్ళ మగ రిపోర్టర్ ఇది అక్కడ మహిళా రిపోర్టర్లను రిక్రూట్ చేసుకుంటే వాళ్ళ తరపున వచ్చి భర్తలు వచ్చి ఉద్యోగం చేయట్లా, ఈ బుర్రలేని వేదవకి నేర్చుకోవాల్సింది అది. మహిళా రిపోర్టర్లు రిక్రూట్ చేసుకుంటే, మహిళా సభ్యులను రిక్రూట్ చేసుకుంటే వాళ్ళ ప్లేసులో భర్తలు వచ్చి చేయట్లా. ఇక్కడ ఎన్నుకున్నది ప్రజలు ఆ మహిళనైతే, వాళ్ళ మరిది వచ్చి ఇక్కడ ఉద్యోగం పనిచేస్తుంటే దాన్ని మాట్లాడడానికి ఇది, దీనికి వేలలేసేటువంటి వెర్రి వెంగళప్పలు వాళ్ళ కార్యకర్తలు. ఓ సూపర్ మావాడు బల్లే క్వశ్చన్ వేసి దిమ్మ తిరిగిపోయిందని మాట్లాడాడు. ఇట్లాంటి దరిద్రులు ఈ దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నారు.